అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీ తోటి గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం. మరి మీ అందరి ఇది చెప్పండి, పాప వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మ గారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేము. మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఆడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేము. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ శ్రమని, మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం. మీ ఆశయాలని, మీరు దేనికోసం పనిచేసినటువంటి ముందంటే తీసుకెళ్తాం. ఈ జనసేన కార్యాలయం కొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవబోతుంది, రెడీ అవబోతూ ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అవి తెరుచుకునే ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీస్. అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమయం ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్టసాధ్యమైన విషయం. కష్టసాధ్యమైతే సాధించాం ఈ రోజున, దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లాండ్ ఆర్డర్, ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని NDA మీటింగ్కి. వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి మీ అందరితో ఒక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ని మనం కండక్ట్ చేద్దాం. సో ఆ ప్రక్రియ ఏం జరగాలో, ప్రజాస్వామ్య ప్రక్రియ ఏముందో దాని ప్రకారం ముందుకు చేద్దాం. అందుకని ఈరోజు అనుకున్న ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం. ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకి ఇచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంతదాకా పట్టుకొచ్చాం. ఈరోజు 21 ఇచ్చారు మనకి. ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకో, భారతదేశంకి కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. NDAకి ఊతమిచ్చింది అంటే అంత అంటే మనం ఏది, ఇది చిన్నది, ఇది పెద్దదని లేదు. ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది. ఒకటే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, ఘోరంత అవ్వచ్చు, అది కొండంత అవ్వచ్చు. ఈరోజు ఘోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలిగినిస్తో జనసేన ఘోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు. మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రజలు మామూలుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు, బలంగా నిలబడమని చెప్పారు మనకి. మీ వెంట మేము ఉన్నామని అని ఒకటే అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ, నాకు అందరింటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా, మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసినాయి మీ అందరికి. అది ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. వాడే విక్టరీ అంటే ఇది. దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత. నేను ఆనందం చూడట్లేదు. వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలా కనిపిస్తుంది, ఓటు వేసాను జాగ్రత్త, ఈ భయం ఉంది నాకు లోపల. సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం. వంశీకృష్ణ యాదవ్ గారి మెజారిటీలు చూసినా, మన రమేష్ గారి మెజారిటీలు చూసినా, ఒక్కొక్కరు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది. అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకటికి జరగలే, అది అపాయింట్. అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది. అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని. అంటే ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి.